నాగారం మున్సిపాలిటీ పరిధిలోని మారుతి గార్డెన్లో జరిగిన నాగారం మున్సిపాలిటీ ఆత్మీయ సమ్మేళనంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్, కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దగ్గర దగ్గర కంప్లీట్ అయ్యింది. ఆడ కూడా మళ్ళీ 16 కోట్లు మళ్ళీ శాంక్షన్ అయినాయి. అది ఏం కాలది మళ్ళీ సార్ నీది భవానీ నగర్ దానికి ఇప్పుడు 16 కోట్లు శాంక్షన్ అయింది. స్టాంప్ వాటర్ నాలా కోసం ఆడికెళ్ళి పెట్రోల్ పంప్ దగ్గర వచ్చినాక పెట్రోల్ పంప్ కాడికెళ్ళి నాగారం పెట్రోల్ పంప్ కాడికెళ్ళి చెర్లపల్లి దాకా 8 కోట్లు దానికి సపరేట్ శాంక్షన్ అయింది. ఇప్పుడు పని కూడా నడుస్తుంది. అంటే జవహర్ నగర్ లా మురికి నీళ్లు గాని వర్షం నీళ్లు గాని ఏం వడ్డా డైరెక్ట్ గా ఆ చెర్లకెళ్ళి చెర్లపల్లి పోయి పడాలి. ఎక్కడ కూడా కాలనీళ్ళకి రావద్దనేది తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ కాదా. ఇవన్నిటి కూడా 16 కోట్లు 8 కోట్లు 8 కోట్లు మొత్తం 32 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసేది చేయలేదా? మనం వర్కులు నడుస్తలేదా? ఇవన్నీ కూడా దరిద్రం పీడ కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం ఓట్లు, క్రిస్టియన్ ఓట్లు, దళిత ఓట్లు, మహిళల ఓట్లు 70 సంవత్సరాల సరి మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ వాళ్ళు మంత్రులైండ్రు, పిఎంలైండ్రు, సీఎంలైండ్రు, ఎమ్మెల్యేలైండ్రు, సర్పంచ్లైండ్రు, కానీ ఎవ్వరు పబ్లిక్ను పట్టించుకోలేదు. ముస్లిం సోదరులు ఉన్నారు నాగారంలో, కానీ 50 ఏళ్ల కింద ఎట్లున్నారో ఇప్పుడు కూడా ఎట్లనే ఉన్నారు. ఏం చదవించలేదు, ఏం పోయి మార్పులేదు. కానీ మన సీఎం కేసీఆర్ వచ్చినాక ప్రతి ఒక్కరు కూడా రంజాన్ పండుగకు కొత్త బట్టలు పెట్టాలి, పేదోళ్లకు వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పిన ఆలోచన చేసిన ఘనత దేశంలో ఏదన్నా సీఎంలోనా? బతుకమ్మ పండుగకు హిందువులకు, క్రైస్తవుల పండుగ క్రిస్మస్ పండుగకు, రంజాన్ పండుగకు ముస్లింలకు పెట్టిన ఘనత మన సీఎం కేసీఆర్. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఏదన్నా సీఎం ఆలోచన చేస్తుండా? ప్రతి ఒక్కరి కోసం చేస్తలేరు. ఏమి ఇవాళ 15 రాష్ట్రాలకి 15 స్టేట్సే అప్పుడు తెలంగాణ 25 లక్షలు కామ్ కర్రే లేబర్, బెంగాల్ సే, బీహార్ సే, యూపీ సే, పంజాబ్ సే, మన దగ్గర 15 రాష్ట్రాలకి వచ్చి పనిచేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? హైదరాబాద్ అమెరికా కంటే కూడా అభివృద్ధి అవుతుంది. అమెరికా హైదరాబాద్ ఎందుకంటే అమెరికాలో బిల్డింగ్లన్నీ పాతగా అయిపోయినాయి, కానీ మన హైదరాబాద్ అన్ని కొత్తగా చేస్తున్నాయి. 30 యంత్రాలు 40 యంత్రాలు 50 యంత్రాలు ఓ కేటీఆర్ కానీ ఏట ఇంతకుముందు జరిగిందా? వాడు వీడు చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది మన కాళేశ్వరం ప్రాజెక్టు. మనకు మినరల్ వాటర్ వస్తుంది చెల్లమ్మ, ఫిల్టరీ వాటర్ వస్తుంది మన ఇంటికి. ఎంత కష్టమైతుంది ఇంటింటికి నీళ్ళు రావాలంటే. అంతకుముందు మీకు తెలుసు, గత ప్రభుత్వం దరిద్రం ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళుండకు కొట్లాడుకున్నారు. నల్లల కాడ బిందెలతోటి కొట్లాడుకున్నారు. 15 దినాలకు నీళ్ళు రాకపోయింది. అసలు మన కేసీఆర్ కేటీఆర్ నీళ్ళు ఇస్తారే రా మనకు? మాటలు మాట్లాడతారు, మస్తుగా మాట్లాడతారు, అది అయితే లేదు అవుతుంది. 90 మందికి వస్తుంది, ఒక 5 మందికి రాదు. ఇక 5 మంది లేచి వెళ్తారా? మాకు రాలేదు రాలేదు. మరి 90 మంది ఎందుకో సపోర్ట్ చేస్తలేరు? ఆ 5 మంది కూడా ఎందుకు వస్తలేదు? ఆశరపించింది ఒకలోపు గవర్నమెంట్ గా నౌకరీ గవర్నమెంట్ వస్తా బయట ఉస్కు కారే నైపోతారే ఓ ఐడెంటిఫై కరికే నయ్యారా నయ్యారా మేరకు నయ్యారా అని నేర్పుకున్నారా? అరే గవర్నమెంట్ జీతం ఉంటే కూడా నీకు పింఛన్ కావాలా? దారిపోతే కూడా పింఛన్ కావాలా? జనరల్ అర్థం చేసుకోవాలి. పక్కలోకి వచ్చింది రాలే, పక్కలోకి వచ్చింది రా. నేను డీటెయిల్ మాత్రం మొత్తం ఇదే రిపోర్టు. ఎందుకు రాలేదంటే అధికారులు ఇన్స్పెక్షన్ చేశారు. కారు ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది వాళ్ళ ఇంట్లో, వాళ్ళ కొడుకు గవర్నమెంట్ జాబ్ చేస్తుండు, అసలు ఎవరు ఎట్టిస్తారే? దీని కారణమే, దాన్ని పట్టుకొని వస్తారు. రాలేదు రాలేదు రాలేదు. కొన్ని అయితే మిస్టేక్లు పడతాయి కంప్యూటర్లో, కొన్ని అయితే రెండు, కానీ 90% అయితే సక్సెస్ అయింది కదా మనకు. మరి మనం కూడా చేయాలి కదా. ఇన్ని పనులు చేస్తున్నాం దేశంలో ఎక్కడ లేని విధంగా. 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ కదా. తెలంగాణ మోడల్
पूरा स्टेट में देख रहे, देश में देख रहे, देश चूस्तुंदी मन तेलंगाण मोडल इंत नंबर वन राष्ट्रंगा तीर्चिदिद्दिंडु నీళ్ళిస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు, వాసన పింఛన్ ఇస్తున్నారు, ఒంటరి మీద పింఛన్ ఇస్తున్నారు, దివ్యాంగుల పింఛన్ ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు, రైతు బీమా ఇస్తున్నారు, దళిత బంధు కూడా ఇస్తున్నారు. మాకు సీఎం కేసీఆర్ గారు ఏమన్నారు గుర్తా, దళిత బంధు ఇదే నెల 1100 ఒక నియోజకవర్గానికి. మన సీఎం కేసీఆర్ గారు ఒక బిడ్డ పెద్దగా అయితే కులమత భేదాలు లేవు, ముస్లిం ఉండని, క్రిస్టియన్ ఉండని, హిందూ ఉండని ప్రతి ఒక్కరికి షాది ముబారక్ ఇస్తలేడా? ఎంతమందికి పెళ్ళిలైతే ఆడబిడ్డలకు అంతమందికి శాది ముబారక్ ఇస్తుంది. నెల నెలకు 2550 మందికి నాగార మున్సిపాలిటీలో 2016 రూపాయల లెక్క పింఛన్ వస్తుంది. 51 కోటి 51 లక్ష ప్రతి హర్ మహిళ ఓన్లీ నాగార మున్సిపాలిటీ 51 లక్ష మన పేద బిడ్డలకు ఇస్తలేడా? 2000 రూపాయలు సొంతం కొడుకున్న ఇస్తాడా? सबका बेटा रहे तो भी देता क्या? 2000 रुपये मन सीएम केसीआर पेदकोड़े अव्व को अक् को अंदर की अम्म को पलक रुबाब तो मैं तले तिगत लेरा अवी वर्चे सीएम केसीआर चुनाव इपड़े चंद्रन रोड 209 కోట్లు के चर्लपल रोड 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 अंदर रांपल अंत వాళ్ళు ఎన్నేళ్ళాయి ఎప్పుడు చెప్పలే. మరి నేను ఎట్లా చెప్పించిన? సీఎం కేసీఆర్ అది పని కాదా? శాంక్షన్ కాదా? జీవో రాలేదా? జీవోతో సహా వచ్చింది శాంక్షన్ లెటర్. కూడా సబర్ కరో, సబర్ కరో, సబర్ కపల్ మిట్టారేతా. పని అయ్యేది ఉంది, టెండర్ అవుతుంది, చేపిస్తా. నా ఎలక్షన్ లోపట్నే చేపిస్తా, తప్పకుండా అది చేపిస్తా. 209 కోట్లు కాక 9 కోట్ల 90 లక్షల రూపాయలు సపరేట్గా రోడ్లకు డ్రైనేజ్కి శాంక్షన్ కాలేదా? 8 కోట్లు శాంక్షన్ స్టామ్ వాటర్కు, పెట్రోల్ పంప్ కాడికి వెళ్ళడానికి శాంక్షన్ కాలేదా? ఇవన్నీ పైసలు కాదా? ఇవన్నీ అయితలేవా? ఆసర పిచ్చిళ్ళు పడుతున్నాయి. శాది ముబారక్ వస్తుంది, ఈ స్టామ్ వాటర్ పైప్ లైన్కి వస్తుంది, ఇవన్నీ కూడా రోడ్లకు వస్తున్నాయి, మెయిన్ రోడ్లకు వస్తుంది. 100 ఫీట్ రోడ్, స్ట్రీట్ లైట్స్, డబల్ రోడ్, ఇవన్నీ కూడా నాగారం, దమ్మాయిగూడెం, జవాన్ నగర్కు సపరేట్ సపరేట్ శాంక్షన్ తీసుకొచ్చిన 610 కోట్లు 5 మున్సిపాలిటీలు తీసుకొచ్చిన గద్దం మల్లారు. మనం మాటలు మస్తుగా చెప్తారు, ఎవడో మస్తుగా రోడ్డు మీద పెట్టుకోడు మస్తుగా చెప్తాడు. కాంగ్రెస్ వాడు ఏం చేసిండే? వాడు 10 ఏళ్ళు ఉండే మనకంటే ముందు, వాడే ఉండే కదా 10 ఏళ్ళు. దర్శనం ఉండేదా అట్నేసే పైలే? వాడు ఏమన్నా నీళ్ళు ఇచ్చిండా? కరెంట్ ఇచ్చిండా? లేదా ఆచార పుచ్చిళ్ళు ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా? మన ముస్లింల సోదరులకు ఇది అంత గౌరవం వచ్చినట్టు కదా ఇచ్చిండా? ఇమాంలకు కానీ పండితులకు కానీ ఏమి ఇయ్యలే, ఏమి చేయలే. కరెంటు లేక కంపెనీలన్నీ మూతబడ్డాయి. కార్మిక